నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నూతన ఎస్ఐగా వీరేంద్ర బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ముఖ్యంగా బీచ్లో పలువురు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు వీరేంద్ర బాబు. కొత్తగా నవాపేట పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఈ మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో చేరి తీసుకోవడం జరిగింది. ఇందుకూరుపేట ప్రాంతం ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఎవరైతే మనకు ఉన్నటువంటి మైపాడు బీచ్కి ఈ శనివారాలు కానీ ఆదివారాలు కానీ ఎవరైతే వీకెండ్ వస్తారో తాగి డ్రైవ్ చేయడం జరుగుతామని తెలిసింది నాకు. కాబట్టి మేము కూడా ఈ శనివారం ఆదివారం వీకెండ్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎవరు కూడా తాగి బండి నడిపి అనవసరంగా ప్రమాదాలు బారిన పడడం కానీ అనవసరంగా ఒకవేళ మేము కేసులు బుక్ చేస్తే మళ్ళీ దాదాపు 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. కొన్ని చోట్ల మేజిస్ట్రేట్లో 2 రోజులు జైలు కూడా పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే వీకెండ్లో వచ్చేవాడు మద్యం తాగకుండా వచ్చేసి ఏదన్నా ఉంటే వీకెండ్ ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా వెళ్ళాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మండల ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఎక్కడైనా సరే ఈ అసంఘ కార్యకలాపాలు క్రికెట్ బెట్టింగ్ కానీ ఇల్లీగల్ శాండ్ కానీ ఏమన్నా ప్లాకార్డులు కానీ కొడి పంజాలు కానీ ఇలాంటి ఏమైనా ఇల్లీగల్ గాంజా కానీ ఇలాంటి ఏమన్నా ఈ సమాచారం చేసినట్లయితే డైరెక్ట్గా నా ఎస్హెచ్ఓ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ నేను ఫోన్ చేసినా సరే మీ యొక్క ఆ వివరాల గురించి తెలపాలని కోరుతా ఉన్నాము. మీరు ఏదైతే చెప్తారో ఆ వివరాలను గోప్యంగా ఉంచుతాము. ఇది పరిస్థితులు బయట ఇచ్చాము. మరి ఇంకొక ముఖ్య సమస్య ఏంటంటే ఈ కాలేజీ దగ్గర స్కూల్ దగ్గర ఎవరైతే ఆక్టైర్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి కొంచెం స్కూల్ పిల్లలు నేర్పిస్తున్నారని తెలుస్తా ఉంది. దయచేసి అట్లాంటివి జరిగితే మాత్రం కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మండల ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ సహకరించి శాంతి భద్రత పరిరక్షణలో వారు కూడా భాగస్వామి కావాలని చెప్పి కొత్తగా వచ్చిన ఎస్ఐగా మండల ప్రజలందరికీ నా తరఫున అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.